जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय भारत। तेलंगाना अमर वीरुलकु, तेलंगाना विद्यार्थी अमर वीरुलकु, जय तेलंगाना। जरा कुछ सब मेरे लोलेट कुंडी, अरे जरा जरा कुछ गौरवनीयुलु टीआरएस विद्यार्थि विभागम राष्ट्र अध्यक्षुडु सोदरुडु मोन्ननే हुजूराबाद नियोजकवर्गंलो मी अंदरी प्रतिनिधिगा उद्यम प्रतिनिधिगा वीरोचित पोराटं चेसी अक्कड उन्न प्रतिकूल परिस्थितुल्लो कूडा गोप्प पोराट पटिम प्रदर्शिंचिन तम्मुडु गेल्लु श्रीनिवास यादव गारु గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు అన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మీలో ఒకడు ఇప్పుడు మాలో ఒకడు తమ్ముడు గ్యాదరి కిషోర్ గారు, గౌరవనీయులు తమ్ముడు నగర హైదరాబాద్ నగర మాజీ మేయర్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి మేయర్ తమ్ముడు బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు మరొక తమ్ముడు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ప్రస్తుత టిఎస్ఎంఐడిసి అధ్యక్షుడు తమ్ముడు డాక్టర్ ఎర్రోల్ల శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మా డిప్యూటీ మేయర్ హైదరాబాద్ మొట్టమొదటి డిప్యూటీ మేయర్ తెలంగాణ వచ్చినాక బాబా ఫసియుద్దీన్ గారు, తమ్ముడు దివ్యాంగుల జేఏసి కార్పొరేషన్ దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి గారు, వేదికపైన ఉన్న మన విద్యార్థి ఉద్యమ నాయకులు మన సోదరుడు షీప్ బ్రీడర్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు దూదిమెట్ల బాలరాజ్ గారు, విద్యాసాగర్ గారు తమ్ముడు తుంగ బాలు గారు, ధర్మేందర్ రెడ్డి గారు మా అరే ఆగ్రాబాయ్ విద్యార్థి భీముడు నిట్రారా వీనికి బుర్ర బాగుందని మా తమ్ముడు మా విద్యార్థి విభాగం భీముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, సోదరుడు సేదరుడు ఆనాడు ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి మొన్నటిదాకా బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్న ఆంజనేయ గౌడ్ గారు, అదేవిధంగా మా బానోత్ రవి గారు, ఇంకా కిషోర్ గౌడ్ గారు తమ్ముడు స్వామి గారు, అదేవిధంగా సతీష్ గారు చందు గారు పేరు పేరున ఇక వేదిక మీద విజయ్ గారు పేరు పేరున ఎవలోల పేర్లు అయితే వేదిక మీద ఉన్నాయో నేను చెప్పలేదు, ధర్మేందర్ రెడ్డి ఇక్కడవే సారీ ధర్మేందర్ రెడ్డి గారు, కర్ణాటి విద్యాసాగర్ గారు, రాజారాం యాదవ్ గారు, సూర్యకిరణ్ వర్మ గారు, ఇంకా పేరు పేరున ప్రవీణు రాహుల్ ఇక పేర్లు చెప్పనీయకురు, నన్ను ఎవలో పేరు చెప్పలేదో వాళ్ళెవ్వరు తిట్టుకోవద్దు, తిట్టుకున్న మనుషుల్నే తిట్టుకోవాలని చెప్తూ పాత్రికేయ మిత్రులకు మరి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన మా విద్యార్థి తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం స్వాగతం. సందర్భం మీకు తెలుసు, సందర్భం మీకు తెలుసు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమవుతున్నాం, ఏ కారణం చేత ఈరోజు అత్యవసరంగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ కారు దిగిన కాడికెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసరికి నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. అంటే మీలో ఉత్సాహము మీలో ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గుద్ది గుద్ది గెలుస్తామనే విశ్వాసం కుదురుతున్నది. చెప్పడానికి ఇదే మైకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ తమ్ముడికిచ్చినా నాకంటే బాగా గంటసేపు చెప్పే సత్తా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు. ఎందుకంటే ఉద్యమాలలో రాటు తెలియని నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వదిలిన బ్రహ్మాస్త్రం లాగా పాశుపతాస్త్రం లాగా అద్భుతంగా పనిచేసింది విద్యార్థి యువజన విభాగం నాయకులు. కాబట్టి మీకు కొత్తగా ఎన్నికల గురించి కానీ పోరాటాల గురించి కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఏం జరుగుతున్నది ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తమ్ముడు ప్రవీణ్ రమేష్ ప్లీజ్ ఆ బొకే పక్కన పెట్టు. ఈరోజు ఈ దేశంలో